కానీ మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ మొన్న ఆంధ్రప్రదేశ్ ప్రమాణ స్వీకారోత్సవం చూసాం. అంటే ఒక మెగా ఫ్యామిలీ మొత్తం అక్కడ చెరిష్ అవుతూ ఉంది, లాట్ ఆఫ్ మూమెంట్స్ చూసాము. పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ, చిరంజీవి గారి దగ్గర బ్లెస్ తీసుకోవటం, అంటే అలా రిలేషన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటారు మేడం. బట్ మీరు విట్నెస్ చేశారు, మీ ఎలాంటి మూమెంట్స్లో ఉన్నారు ఒక టైం? మా ఫ్యామిలీ లోపల పర్సనల్గా జరిగేది ఫస్ట్ టైం ఇంత ఓపెన్గా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద రావడం, ఇట్స్ వెరీ నైస్, ఇట్స్ వెరీ వెరీ గ్రేట్ ఫీలింగ్ అండ్ టు బి ఆనెస్ట్ వెరీ ప్రౌడ్ ఫీలింగ్. మా ఫ్యామిలీ ఇంకొంచెం ఎక్స్టెండ్ అయ్యి ఇంకొంచెం పెద్ద ఫ్యామిలీ అయినట్టు అనిపించింది అండి. సో మీరు మన ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళారు కదా, సో ఎక్కడ ఎలాంటి మూమెంట్స్ ఉండిపోయినాయి మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ వెన్నుదొరకి వెళ్ళడమే చాలా కష్టం అయిపోయింది. ఈవెన్ ఫర్ ద ఫ్యామిలీ ఆల్సో ఇట్ వాస్ సో డిఫికల్ట్, చాలా ఛాలెంజింగ్ అనిపించింది బికాస్ క్రౌడ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా చాలా మంది వచ్చేసారు. సో అక్కడికి వెళ్ళి నాకు ఫస్ట్ టైం యాక్చువల్లీ జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళడం ఇట్స్ ఫస్ట్ టైం ఫర్ మీ. కొన్నిదేళ్ళ పవన్ కళ్యాణ్ అనే నేను దగ్గర అక్కడ ఒక రెండు నిమిషాలు ఏం వినపడలేదు, అసలు ఇంకేం వినపడలేదు. అసలు జనాల వల్ల ఆ ఊరు వల్ల మాకు వినపడలేదా, లేకపోతే మా మైండ్లో నా బజ్ ఆ ఎక్సైట్మెంట్ వల్ల వినపడలేదు తెలీదు. బట్ దట్ వాస్ అ వెరీ ఎగ్జిలరేటింగ్ అండ్ ఎక్సైటింగ్ టైం. ఒక క్లిక్ ఆఫ్ ద మూమెంట్ చూసామండి, నరేంద్ర మోడీ గారు చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని డయాస్పోరా తీసుకొచ్చి విష్ చేశారు అందరికి. సో ఈవెంట్ కి అదే క్లిక్, అదే మూమెంట్ ఆఫ్ ద డే అయిపోయింది. చాలా అలాంటి చాలా మూమెంట్స్ చూసాం మన డయాస్ మీద.